వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన పాప మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ నిమిత్తం దోమ మండలం శివరెడ్డిపల్లి తండా నుంచి వచ్చిన గర్భిణికి నార్మల్ డెలివరీ చేశారు వైద్యులు. అనంతరం తల్లి బిడ్డ క్షేమమని తెలిపారు. సాయంత్రం వైద్యులు మరోసారి పరిశీలించారు. అయితే రాత్రి సమయంలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో డాక్టర్ని సంప్రదించారు. వారి సూచన మేరకు నిండుగా దుప్పటి కప్పుకొని ఉండాలని సూచించినట్లు బాధితురాలు తెలిపింది. పాపను ఒకసారి చూడమని సిస్టర్లకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని బాధితురాలు వాపోయింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బాధితురాలను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆసుపత్రి ముందు ఆందోళనకు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్లు వెంటనే రావాలే, సక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లు నశించాలే, ప్రభుత్వ డాక్టర్ల మొండి వైఖరి నశించాలే, పరిగి ప్రభుత్వ డాక్టర్ల మొండి వైఖరి బావాలి పోలీసు ఒకసారి కిరణ్ సార్ చూపించుకోండి చిల్డ్రన్ దగ్గర ఉమ్మడి తీసుకోండి దేవుడు ఫోన్ చేస్తే లేదు రాయలేదు వాళ్ళని. పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న శివరెడ్డిపల్లి తాండకు చెందిన శంకర్ నిర్మల అనే దంపతులు, అతని శంకర్ భార్య డెలివరీ కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే నిన్న 3 తారీఖు నాడు ఉదయం 9:00 ప్రాంతంలో ఆమె డెలివరీ అయింది. డెలివరీ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టరు ఆ అమ్మాయిని పాపను పసిపాపను పర్యవేక్షించిండు. తర్వాత నిన్న 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 4 గంటల చనిపోయినంత వరకు కూడా ఒక్క డాక్టర్ కూడా ఆ పుట్టినటువంటి పసిపాపను కనీసము టెస్టులు చేయనటువంటి కనీసం చూడనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్కరు కూడా సక్రమంగా టైంకు రారు. ఎవరైనా ఇట్లా డెలివరీ అయితే వాళ్ళను కనీసం రౌండ్స్ అన్న కొట్టి వాళ్ళని పర్యవేక్షణ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ అమ్మాయి ఏదైతే పసిపాప మృతికి కారణమైనటువంటి డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఎవరైతే విధులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి డాక్టర్లపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని. అట్లనే ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరైనా వస్తే కొందరు డాక్టర్లు వాళ్ళని చేయి పట్టుకొని చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. కాబట్టి దీనిపైన మేము ఎప్పుడు డిఎంఎండ్ఎస్తో కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన డిఎంఎండ్ఎస్ ఒక ఫిర్యాదు చేస్తాం. తక్షణమే వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపకు మృతి కారణమైనటువంటి డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని మేము సిపిఎంగా టీమాస్గా ఇప్పటి వరకు కూడా ధర్నా చేసినాము. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి కాకుండా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, భవిష్యత్తులో ఇటువంటి కాకుండా చర్యలు పైగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ కేసీఆర్ పాలన ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఉన్నదనేది ఇది నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే 9:30 కదా, ఆ తర్వాత బేబీ వాటర్ తాగించమని వాటర్ తీసుకుంటు మొత్తం. ఆ తర్వాత ఏమైందో ఇంజక్షన్లు ఇచ్చిండ్రు, తోడ సూదులు ఇచ్చిండ్రు, టీకా ఇంజక్షన్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చి పండగ పెట్టిండ్రు. ఆ తర్వాత నుంచి డాక్టర్లు ఎవరు రాలేరు. తర్వాత 12 గంటలకు నాకు పొత్తి కడుపు నొప్పి టాబ్లెట్లు ఇచ్చి పోయింటారు వాళ్ళు. ఆ తర్వాత నుంచి ఎవరు రాలేరు. 2 గంటలకు మమ్మీ 7 గంటలకు మమ్మీ పాప తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే పాపకు గాలి వల్ల ప్రాబ్లం వస్తుంది, బాగా కప్పించండి అని అన్నది. ఇంటనే మేము పండగ పెట్టినాం. తర్వాత పాలిచ్చిన తర్వాత అసలు ఏం ఏడుస్తలేదు, ఏం చూస్తాను లేదు. తర్వాత 3 గంటలు ఏం చూస్తే శ్వాసన లేదు. డాక్టర్లకు డాక్టర్లకు చెప్తే డాక్టర్ అన్నాడు హాస్పిటల్కి ఏమొద్దు, నార్మల్ డెలివరీ అయింది కదా, బాగానే ఉంది బేబీ, 3 కిలో ఉంది కదా మై, అయితే బాగా వెయిట్ బాగానే ఉంది. ఎందుకని డాక్టర్లు మధ్యరాత్రిలో సిస్టర్లు డాక్టర్ ఎవరు రాలేరు. ఆయన పోయి లేపితే వాళ్ళు లేస్తూ లేరు, పొద్దుగాల వచ్చిండ్రు చనిపోయిన తర్వాత. ఎన్ని గంటలకు పోయి కొట్టిన తర్వాత? 2 గంటలు. వాళ్ళు ఎవరు లేవని లేరు, అసలు డోర్ తీరు లేవని వాళ్ళు.